ఈటీవీ ప్రేక్షకులకు నమస్కారం. త్రిబుల్ ఎక్స్ ఇంటెలిజెన్స్ హబ్ సుమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు సుమస్తు కార్యక్రమంలోని గ్రహఫల మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే రోజు 12 రాశుల వారికి ఏ సంఖ్యలు కలిసి వస్తాయి, రంగుల యొక్క ప్రాధాన్యత, ఏ దేవతల్ని పూజించాలి, ఎటువంటి దేవతాస్తుతులు పఠించాలి, ముఖ్యంగా 12 రాశుల వారు చేపట్టవలసినటువంటి కార్యక్రమాల వివరాలతో పాటు మంత్రఫలం శీర్షికలో ఈరోజు 12 రాశుల వారు ఎటువంటి మంత్రాన్ని పఠించడం ద్వారా ఉత్తమ ఫలితాలు లభిస్తాయి అనేటువంటి అంశాలను కూడా పరిశీలిద్దాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ మన్మథనామ సంవత్సరం, నిజ ఆషాఢ మాసం, దక్షిణాయనం, గ్రీష్మ ఋతువు. ఈ రోజు నిజ ఆషాఢ బహుళ ఏకాదశి, దీన్నే కామ్య ఏకాదశి అంటాం. ఈ వ్రతాన్ని ఈరోజు ఆచరించడం ద్వారా సమస్త కోరికలు నెరవేరుతాయి. ఈరోజు మరో ప్రత్యేకత శుక్రమోజమి ప్రారంభం, రాత్రి 9:59 ఇది 20వ తారీఖు అంటే శ్రావణ శుద్ధ గురువారం వరకు ఉంటుంది. ఈ కాలంలో ఎటువంటి మంచి కార్యక్రమాలు లేదా శుభ కార్యక్రమాలు పనికిరావు. ఈరోజు వారం హిందువారం లేదా సోమవారం. ఈరోజు చేపట్టేటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు, పుణ్య కార్యక్రమాలు చంద్రుడి ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. చంద్రుడు మనకారకుడు కాబట్టి మానసిక రుగ్మతలు దూరమవుతాయి. ఇక ఈరోజు నక్షత్రం మృగశిర నక్షత్రం. ఈ మృగశిర నక్షత్రంలో ఈరోజు పుట్టేటువంటి వారికి ఏ పాదంలో పుట్టినప్పటికీ కూడా దోషం లేదు, శుభప్రదమైనది. అలాగే ఈరోజు మృగశిర నక్షత్రంలో పుట్టేటువంటి వారికి కుజ మహాదేశతోటి ప్రారంభమవుతుంది. ప్రస్తుతం కుజుడు యొక్క స్థితి నీచ స్థితి, కర్కాటక క్షేత్ర స్థితి కాబట్టి ఈ దోష నివృత్తికి కందుల దానం, సుబ్రహ్మణ్య స్వామి యొక్క అభిషేకం సహకరిస్తాయి. ఇక గ్రహాల యొక్క స్థితిగతిని కనుక పరిశీలించినట్టయితే రవి కుజుల యొక్క స్థితి కర్కాటక క్షేత్రంలో, బుధ గురు శుక్రుల యొక్క స్థితి సింహక్షేత్రంలో, రాహు యొక్క స్థితి కన్యాక్షేత్రంలో, కేతువు యొక్క స్థితి మీనక్షేత్రంలో, శని యొక్క స్థితి శత్రుక్షేత్ర స్థితి వృశ్చిక క్షేత్రంలో. ఇది ఈరోజు ఉన్నటువంటి గ్రహస్థితి. ఇక ఈరోజు 12 రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాన్ని పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్టయితే వాహన సౌఖ్యం కొనసాగుతుంది. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహాన్ని పెంపొందింప చేసుకోగలుగుతారు. ఆదాయాన్ని పెంపొందింప చేసుకునేటువంటి మార్గాలు సులభతరమవుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. సంతృప్తికర సంఘటనలు గృహరీత్యా ఏర్పడతాయి. కార్యక్రమ నిర్వహణలో ఆశించినటువంటి ప్రయోజనాన్ని పొందగలుగుతారు. బాధ్యతలు బాగా పెరుగుతాయి. వృత్తి వ్యాపార ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ఏర్పడినటువంటి ప్రతికూల పరిస్థితుల్ని అనుకూలంగా మరల్చుకునేటువంటి ప్రక్రియలు బాగా ఉపయోగపడతాయి. విదేశీ సంబంధిత వ్యవహారాల్లో ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి. ఆరోగ్య విషయంలో ప్రతికూలత తగ్గుతుంది. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 5 ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది, ఆహ్లాద పరిస్థితుల్ని కలిగిస్తుంది. అనుకూల దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి. ఈరోజు ఈ రాశి వారు శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించి భక్తి శ్రద్ధలతో తెల్లటి పుష్పాలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా ఆర్థిక వ్యవహారాల్లో అనువైనటువంటి మార్పులు వేగవంతంగా చేకూరుతాయి, ఆనందాన్ని కలిగిస్తాయి. వాహన కొనుగోలు వంటివి ఈరోజు మీకు లాభిస్తాయి, సంతృప్తిని కలిగిస్తాయి. ఈరోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్టయితే అలంకరణకి ప్రాధాన్యతనిస్తారు. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. సాహసోపేతమైనటువంటి నిర్ణయాలకి ఉపక్రమించగలుగుతారు. వృత్తి వ్యాపార ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ఏర్పడినటువంటి క్లిష్ట సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి. ఒత్తిడులు బాగా తగ్గుతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాలపై శ్రద్ధ పెరుగుతుంది, విద్యాబలం చేకూరుతుంది. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యాన్ని కొనసాగించగలుగుతారు, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 6 తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది, ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. అనుకూల దైవం లక్ష్మీ నరసింహస్వామి. ఈరోజు ఈ రాశివారు లక్ష్మీ నరసింహస్వామిని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా, ఎర్రటి పుష్పాలతో కూడినటువంటి పూజాది కార్యక్రమాల ద్వారా ఆశించినటువంటి ప్రయోజనాలను పెంపొందింప చేసుకోగలుగుతారు. ధైర్యం పెరుగుతుంది, భీతి పోతుంది. ఆధ్యాత్మిక కార్యాలు కార్యక్రమాలు ఈరోజు మీకు లాభిస్తాయి, ఆనందాన్ని కలిగిస్తాయి. ఈరోజు మిథున రాశి వారిని పరిశీలించినట్టయితే వ్యయం పెరుగుతుంది, ఆదాయం తగ్గుతుంది. చేపట్టేటువంటి కార్యక్రమాలపై పట్టు బిగించలేకపోతారు. దూర ప్రయాణాలు మాత్రం కలిసి వస్తాయి, ఆశించినటువంటి ప్రయోజనాలను కలిగిస్తాయి. వృత్తి వ్యాపార ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో సందిగ్ధత పరిస్థితులు కొనసాగుతాయి. నిర్ణయాలు తీసుకోలేనటువంటి పరిస్థితులు అయోమయాన్ని కలిగిస్తాయి. వ్యాపార ప్రతిబంధకాలు ప్రబలమవుతాయి. అవమానకర సంఘటనలు నెట్టుకురాగలుగుతారు. స్వతంత్ర నిర్ణయాలకు ఉపక్రమించలేకపోతారు. కార్యక్రమ నిర్వహణలో లోపాలు వెలుగులోకి వస్తాయి, కాబట్టి జాగ్రత్తలు వహించాలి. విద్యా సంబంధిత ప్రతిబంధకాలు మాత్రం పరిష్కరించుకోగలుగుతారు. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 9 ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది, ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. అనుకూల దైవం ఆంజనేయ స్వామి.
ఈరోజు ఈ రాశివారు ఆంజనేయ స్వామిని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా మనోధైర్యం పెరుగుతుంది, మానసిక భీతి పోతుంది, కార్యక్రమ నిర్వహణలో విజయాలని సాధించగలుగుతారు, దూర ప్రయాణాలు ఈరోజు మీకు లాభిస్తాయి, ఆశించినటువంటి ప్రయోజనాలను కలిగిస్తాయి। ఈ రోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్లయితే ఆరోగ్యంలో మంచి మార్పులు చేకూరుతాయి, ఆనందకర సంఘటనలు గృహంలో చోటు చేసుకుంటాయి, స్థిరాస్తి విషయాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలను పొందగలుగుతారు, ప్రతిష్టంభన వ్యాపారపరంగా ఉన్నప్పటికీ ఆశించినటువంటి కార్యక్రమాలను సంపూర్ణంగా పూర్తి చేయగలుగుతారు, వృత్తి వ్యాపార ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ప్రోత్సాహాన్ని పెంపొందింప చేసుకునేటువంటి అవకాశాలు ఆనందాన్ని కలిగిస్తాయి, వాహన సౌఖ్యం కొనసాగుతుంది, ప్రయాణాల ద్వారా ప్రయోజనాలు సాధించగలుగుతారు, లాభదాయకమైనటువంటి కార్యక్రమ నిర్వహణ వ్యాపారరీత్యా కొనసాగుతుంది, విద్యా సంబంధిత విదేశీ ప్రయత్నాలు బాగా కలిసి వస్తాయి, ఆనందాన్ని కలిగిస్తాయి, ఆరోగ్యం పదిలం। ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2 తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది, ప్రతికూల పరిస్థితిని దూరం చేస్తుంది, అనుకూల దైవం శ్రీ మహాలక్ష్మి। ఈ రోజు ఈ రాశివారు శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని దర్శించి భక్తి శ్రద్ధలతో కనకదారాస్తవం వంటి స్తుతులతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా ఆర్థికపరమైనటువంటి వ్యవహారాల్లో వేగవంతమైన అనుకూల మార్పులు చేకూరుతాయి, ఆనందాన్ని కలిగిస్తాయి, వ్యాపార లావాదేవీలు సంభాషణలు ప్రక్రియలు ఈ రోజు మీకు లాభిస్తాయి। ఈ రోజు సింహరాశి వారిని పరిశీలించినట్లయితే ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు, ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తలు వహించాలి, గతంలో చేసినటువంటి పొరపాట్లను సవరించుకోలేనటువంటి పరిస్థితులు నిస్సహాయతను కలిగిస్తాయి, వృత్తి వ్యాపార ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో జాగ్రత్తలు పాటించాలి, దూకుడు నిర్ణయాల ద్వారా సమస్యలు ఎదురవుతాయి, విద్యాపరమైనటువంటి వ్యవహారాల్లో చేపట్టేటువంటి కార్యక్రమాలను పదే పదే చేయవలసినటువంటి ఆవశ్యకత ఉంటుంది, నూతన కార్యక్రమాల విషయంలో జాగ్రత్తలు తప్పనిసరి, గృహ విషయాల్లో ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి। ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9 ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది, ప్రతికూల పరిస్థితుల్ని దూరం చేస్తుంది, అనుకూల దైవం ఈశ్వరుడు। ఈ రోజు ఈ రాశివారు శివాలయాన్ని దర్శించి ఏకాదశి పూర్వక రుద్రాభిషేకాన్ని భక్తి శ్రద్ధలతో నిర్వహించడం ద్వారా బిల్వపత్రితో కూడినటువంటి పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా గ్రహ అతి ప్రతికూలతని దూరం చేసుకోగలుగుతారు, ప్రశాంత పరిస్థితుల్ని ఆహ్వానించగలుగుతారు, నూతన వ్యాపార ఒప్పందాలు ఈ రోజు మీకు ఊరట కలిగిస్తాయి। ఈ రోజు కన్యారాశి వారిని పరిశీలించినట్లయితే వ్యాపార సంబంధ ప్రతిబంధకాలు తొలగించుకోగలుగుతారు, ఆనందకర సంఘటనని గృహరీత్యా ఆహ్వానించగలుగుతారు, అదృష్ట సంఘటనలు వ్యాపారరీత్యా కొనసాగుతాయి, ఆశించినటువంటి లాభాలని పెంపొందింప చేసుకునేటువంటి అవకాశాలు దగ్గరవుతాయి, శత్రువులు మిత్రులు అవుతారు, చేపట్టేటువంటి కార్యక్రమాల ద్వారా వృత్తిలో అభివృద్ధి గోచరిస్తుంది, అనుకూల పరిస్థితులు ఆర్థికంగా దగ్గరవుతాయి, ఆనందకర వాతావరణం అన్ని రంగాల వారికి దగ్గరవుతుంది, వృత్తి వ్యాపార ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో సమస్యలకు పరిష్కారాలు కూడా పొందగలుగుతారు, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది, స్వతంత్ర నిర్ణయాలకి ఉపక్రమించగలుగుతారు, అభివృద్ధికే చేపట్టేటువంటి కార్యక్రమాలు విద్యాపరంగా కలిసి వస్తాయి, విదేశీ సంబంధిత లావాదేవీలు బాగా లాభిస్తాయి। ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6 తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది, ప్రతికూల పరిస్థితిని దూరం చేస్తుంది, అనుకూల దైవం మహాగణపతి। ఈ రోజు ఈ రాశివారు మహాగణపతిని దర్శించి గణపతి ఉపనిషత్తుని పఠించడం ద్వారా ఎర్రటి పుష్పాలతో గణపతిని పూజించడం ద్వారా విఘ్నాలు దూరమవుతాయి, జాప్యాలు దూరమవుతాయి, ప్రశాంత పరిస్థితుల్ని ఆహ్వానించగలుగుతారు, కోర్టు సంబంధిత వ్యవహారాలు ప్రక్రియలు సంభాషణలు ఈ రోజు మీకు లాభిస్తాయి। ఈ రోజు తులారాశి వారిని పరిశీలించినట్లయితే అయోమయ పరిస్థితులు ఆర్థికంగా ఉన్నప్పటికీ నెట్టుకు రాగలుగుతారు, ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు వహించాలి, కార్యక్రమ నిర్వహణలో ఆచితూచి తీసుకున్నటువంటి నిర్ణయాలు మాత్రమే ఉపకరిస్తాయి, విజయాలను తెచ్చిపెడతాయి, వృత్తిలో అభివృద్ధికే చేపట్టేటువంటి కార్యక్రమాల్లో విఘ్నాలని కూడా చవి చూస్తారు, లాభదాయకమైనటువంటి కార్యక్రమ నిర్వహణకి సంబంధించినటువంటి ప్రణాళికలు వ్యాపారపరంగా రూపొందించగలుగుతారు, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది, కార్యక్రమ నిర్వహణలో ఏర్పడినటువంటి ప్రతికూలతని దూరం చేసుకునేటువంటి ప్రయత్నాలు కూడా కలిసి వస్తాయి, గృహ విషయాల్లో అనుకూలత కొనసాగుతుంది, ఆర్థిక వ్యవహారాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలు ఆలస్యంగానైనా పొందగలుగుతారు, విద్యా సంబంధిత వ్యవహారాల్లో అనుకూలత పెరుగుతుంది। ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5 ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది, అనుకూల దైవం దక్షిణామూర్తి। ఈ రోజు ఈ రాశివారు శ్రీ దక్షిణామూర్తిని దర్శించి తెల్లటి పుష్పాలతో అభిషేకాది కార్యక్రమాలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా ఆలోచన సంపత్తి పెరుగుతుంది, వివేకవంతమైనటువంటి ఆలోచనలు తద్వారా విజయాలు చేతికందుతాయి, విద్యా ప్రయత్నాలు ఈ రోజు మీకు లాభిస్తాయి, ఆనందాన్ని కలిగిస్తాయి।
వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్లయితే సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. స్త్రీలు శుభవార్తలు వింటారు. చేపట్టేటువంటి కార్యక్రమాలపై ఆశించినటువంటి ప్రయోజనాలు, సాధించడానికి చేసేటువంటి ప్రయత్నాలు మొదట ఆటంకాలను కలిగించిన అంతిమ విజయాలను పెంపొందింపజేస్తుంది. వృత్తి వ్యాపార ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ఏకాగ్రత పెరుగుతుంది. క్రమశిక్షణతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ వ్యాపార పరంగా కొనసాగించగలుగుతారు. ఆర్థిక విజయాలు అంతంత మాత్రంగా ఉన్నా ఆలోచన సంపత్తితో కూడినటువంటి విజయాలు సాధించగలుగుతారు. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ప్రయాణాల విషయంలో కూడా ఈరోజు మీ అదృష్ట సంఖ్య 9 ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. ప్రతికూల పరిస్థితుల్ని ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాల్ని కలిగిస్తుంది. అనుకూల దైవం మహాకాళి. ఈరోజు ఈ రాశివారు మహాకాళి అమ్మవారిని దర్శించి కుంకుమాది అర్చనలతో అభిషేకాది కార్యక్రమాలని భక్తి శ్రద్ధలతో నిర్వహించడం ద్వారా గ్రహ అతి ప్రతికూలతని ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాలు లభిస్తాయి. ఆనందకర పరిస్థితుల్ని, ప్రశాంత పరిస్థితుల్ని ఆహ్వానించగలుగుతారు. గృహ సంబంధిత కార్యాలు కార్యక్రమాలు ఈరోజు మీకు సంతృప్తిని కలిగిస్తాయి. ఈరోజు ధనుసు రాశి వారిని పరిశీలించినట్లయితే అదృష్ట సంఘటనలు గృహరీత్యా చోటు చేసుకుంటాయి. శుభవార్తలు వింటారు. ఆశించినటువంటి ప్రయోజనాలు వ్యాపార పరంగా పెంపొందింపచేసుకోగలుగుతారు. రాజకీయ వ్యవహారాల్లో జాగ్రత్తలు వహించాలి. స్థిరాస్తి విషయాల్లో ఏర్పడినటువంటి ప్రతికూల పరిస్థితుల్ని సవరించుకునేటువంటి అవకాశాలు దగ్గరవుతాయి. ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. నూతన కార్యక్రమాల విషయంలో ఆచితూచి తీసుకున్నటువంటి నిర్ణయాలు మాత్రమే కలిసి వస్తాయి. కార్యక్రమ నిర్వహణలో దూకుడు నిర్ణయాల ద్వారా సమస్యలు ఎదురవుతాయి, కాబట్టి జాగ్రత్తలు వహించాలి. విద్యాపరమైనటువంటి అనుకూల మార్పులు మాత్రం ఆనందాన్ని కలిగిస్తాయి. స్వతంత్ర నిర్ణయాల ద్వారా ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 3 పసుపు వర్ణం త్వరితగతిని శుభాలని కలిగిస్తుంది. శుభవార్తలను తెచ్చిపెడుతుంది. అనుకూల దైవం ఆంజనేయ స్వామి. ఈరోజు ఈ రాశివారు ఆంజనేయ స్వామిని దర్శించి భక్తి శ్రద్ధలతో ఎర్రటి పుష్పాలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా మనోధైర్యం పెరుగుతుంది. తద్వారా కార్యసిద్ధి ఏర్పడుతుంది. అష్టమ రవి కుజుల ద్వారా ఏర్పడేటువంటి ప్రమాదాలు దూరమవుతాయి. ప్రతికూల పరిస్థితులు కూడా దూరమవుతాయి. ఆర్థిక ప్రయత్నాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఆశించినటువంటి ప్రయోజనాలను కలిగిస్తాయి. ఈరోజు మకర రాశి వారిని పరిశీలించినట్టయితే ఆకస్మిక అనుకూల మార్పులు ఆర్థికంగా చోటు చేసుకుంటే ఆనందాన్ని కలిగిస్తాయి. ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. పిల్లల విషయంలో శ్రద్ధ తప్పనిసరి. కుటుంబ వ్యవహారాల్లో చిరు సమస్యలు తలెత్తుతాయి. సఖ్యతగా చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఆటంకాలని చోటు చూస్తారు. వ్యాపార ప్రయోజనాల్ని మాత్రం సాధించగలుగుతారు. కీలక బాధ్యతలు నిర్వహించాల్సినటువంటి ఆవశ్యకత ఉంటుంది. నూతన కార్యక్రమాల ద్వారా ఏర్పడినటువంటి ప్రతికూల పరిస్థితులు ప్రబలమవుతాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 2 తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. అనుకూల దైవం దక్షిణామూర్తి. ఈరోజు ఈ రాశివారు దక్షిణామూర్తిని దర్శించి తెల్లటి పుష్పాలతో పూజాది కార్యక్రమాలు భక్తి శ్రద్ధలతో నిర్వహించడం ద్వారా వివేకవంతమైన నిర్ణయాలు, తద్వారా విజయాలు చేజిక్కించుకోగలుగుతారు. పొరపాట్లు దూరమవుతాయి. ఆర్థిక లావాదేవీలు, సంభాషణలు ఈరోజు మీకు ఉపకరిస్తాయి. ఈరోజు కుంభరాశి వారిని పరిశీలించినట్టయితే వాహన సౌఖ్యం కొనసాగుతుంది. సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. శుభవార్తలు వింటారు. చేపట్టేటువంటి కార్యక్రమాలపై పట్టు బిగించగలుగుతారు. స్వతంత్ర నిర్ణయాలకు ఉపక్రమించగలుగుతారు. సాహసోపేతమైనటువంటి నిర్ణయాల ద్వారా కూడా విజయాలు సాధించగలుగుతారు. ఉద్యోగ ప్రయత్నాలు బాగా లాభిస్తాయి. చేపట్టేటువంటి కార్యక్రమాలపై ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. శుభ పరిణామాలు గృహంలో చోటు చేసుకుంటాయి. ఆనంద సంఘటనలు అన్ని రంగాల వారికి దగ్గరవుతాయి. విదేశీ లావాదేవీల్లో ఆర్థిక సహాయ సహకారాలు లభిస్తాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 5 ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. ఆహ్లాద పరిస్థితుల్ని కలిగిస్తుంది. అనుకూల దైవం శ్రీ మహాలక్ష్మి. ఈరోజు ఈ రాశివారు శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని దర్శించి శ్రీ సూక్త విధానం పారాయణ ద్వారా అష్టోత్తర పూజాది కార్యక్రమాల ద్వారా తెల్లటి పుష్పాల ద్వారా చేపట్టేటువంటి పూజాది కార్యక్రమాలు ఉత్తమ ఫలితాలను కలిగిస్తుంది. ఆర్థిక వ్యవహారాల్లో అనుకూలతను పెంపొందింపచేస్తుంది. ప్రశాంతతను పెంచుతుంది. నూతన వ్యాపార ఒప్పందాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఆర్థిక వ్యవహారాల్లో విజయాన్ని తెచ్చిపెడతాయి. ఈరోజు మీనరాశి వారిని పరిశీలించినట్టయితే ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు వహించాలి. స్థిరాస్తి విషయాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలను వెంటనే పొందగలుగుతారు. ప్రయాణాల ద్వారా ప్రయోజనాలు కూడా సాధించగలుగుతారు. పిల్లల విషయంలో ఏర్పడినటువంటి ప్రతికూల పరిస్థితులకి పరిష్కారాలు కూడా లభిస్తాయి. గృహ విషయాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలు దగ్గరవుతాయి. కోర్టు సంబంధిత వ్యవహారాల్లో విజయాలు సాధించగలుగుతారు. ఉద్యోగ ఉన్నతికై చేపట్టేటువంటి కార్యక్రమాలు కూడా కలిసి వస్తాయి. నూతన కార్యక్రమాలను వ్యాపార పరంగా కూడా ప్రారంభించగలుగుతారు. విదేశీ లావాదేవీలు కలిసి వస్తాయి. నూతన ఉత్సాహం విద్యాపరంగా పెరుగుతుంది.
క్రీడా రంగం వరకు బాగా కలిసి వస్తుంది ఆశించినటువంటి ప్రయోజనాలు దగ్గరవుతాయి ఈ రోజు మేదృశ్య సంఖ్య 9 ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది అనుకూల దైవం సుబ్రహ్మణ్య స్వామి ఈ రోజు ఈ రాశి వారు సుబ్రహ్మణ్య స్వామిని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా అభిషేకాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా ఆర్థిక ఒత్తిడులు తగ్గుతాయి ఆర్థిక బలం చేకూరుతుంది రుణ ప్రయత్నాలు ఈ రోజు మీకు లాభిస్తాయి ఆశించినటువంటి ప్రయోజనాలను కలిగిస్తాయి ఆశించినటువంటి ప్రయోజనాలు ఆర్థికంగా పొందడానికి ప్రతికూల పరిస్థితులను దూరం చేసుకోవడానికి ఈ రోజు 12 రాశుల వారు ఓం భువనేశ్వరియై నమః అనేటువంటి మంత్రాన్ని మనస్ఫూర్తిగా మనసారా మానసికంగా స్మరించడం ద్వారా ఆశించినటువంటి ప్రయోజనాలు దగ్గరవుతాయి ఆనందాన్ని కలిగిస్తాయి आपदामपहर्तारं दातारं सर्वसंपदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम् हरिः ओम् 84 లక్షల జీవరాశులలో అత్యంత ఉత్కృష్టమైనటువంటి ప్రాణి మనుష్యుడొక్కడే అందుకే జంతుణాం నరజన్మ దుర్లభం అంటారు శంకర భగవత్పాదులు ఆ నరజన్మ లభించమంటే లభించేది కాదు ఈశ్వరుడి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా లభిస్తే దాని చేత మనుష్యుడిగా వస్తాడు ఆ మనుష్య ప్రాణికున్న గొప్పతనం ఏమిటి అంటే శాస్త్రాన్ని ఆధారం చేసుకొని గురువుగారి దగ్గర శాస్త్రం నేర్చుకొని శాస్త్రానికి అనుగుణంగా కర్మానుష్ఠానం చేసి ఆ కర్మానుష్ఠానం చేసినటువంటి కారణం చేత ఈశ్వరుని యొక్క అనుగ్రహాన్ని పొంది ఈశ్వరానుగ్రహం చేత చిత్తశుద్ధి పొంది చిత్తశుద్ధి పాత్రత అయిన కారణం చేత ఆ పాత్రత కారణంగా ఈశ్వరుని యొక్క అనుగ్రహంతో కలిగిన జ్ఞానము వలన ఇక మళ్ళీ పుట్టవలసిన అవసరం లేని పునరావృత్తి రహిత శాశ్వత శివ సాయుజ్య స్థితిని పొందడానికి యోగ్యమైనటువంటి ఏకైక ఆ దేహము అటువంటి శరీరము కలిగినటువంటి ప్రాణి మనుష్యుడొక్కడే అందుకే మనుష్య ప్రాణి అనేటప్పటికీ అంత విశేషమైనటువంటి స్థాయిని శాస్త్రం కల్పించింది మళ్ళీ మనుష్యుడు తరించడానికి ఆ పూర్ణత్వాన్ని పొందడం కోసం ఋషులు దార్శనికులై ఆశ్రమం కింద విభాగం చేశారు జీవితాన్ని ప్రారంభంలో బ్రహ్మచర్యము తర్వాత గృహస్థాశ్రమము తర్వాత వానప్రస్థము వానప్రస్థము తర్వాత సన్యాసాశ్రమము నాలుగు ఆశ్రమాలు ఇందులో అందరూ చిట్టచివరి ఆశ్రమాన్ని ఆశ్రయించినా ఆశ్రయించకపోయినా కనీసం ఈ మూడు ఆశ్రమాలలోనైనా తరించే ప్రయత్నం చేస్తారు తరించుట అంటే దాటుట అని ఏది దాటుట అంటే జనన మరణ చక్రం నుంచి విడుదల పొందడం సంసార సముద్రాన్ని దాటడం పునరపి జననం పునరపి మరణం పునరపి జననీ జఠరీ శయనం ఇహ సంసారే బహుదుస్తారే కృపయాపారే పహిమురారే అంటారు శంకర భగవత్పాదులు ఇందులో మీరు కొంచెం జాగ్రత్తగా గమనిస్తే బ్రహ్మచర్యాశ్రమం అంతా కూడా విద్యాభ్యాసానికి చెందినదై ఉంటుంది అందుకే బ్రహ్మచారికి ఆర్థికమైనటువంటి ఆంక్షలు కానీ అనుష్ఠాన సంబంధమైన ఆంక్షలు కానీ చాలా విశేషంగా ఏమి విధించరు ఏకాదశి నాడు ఉపవాసం చెయ్యమని శాసనం చెయ్యరు లేదా కనీసంలో కనీసం అతను తన అన్నాన్ని తాను సంపాదించుకోవలసినటువంటి అవసరాన్ని కూడా కల్పించరు అది భిక్షాన్నం తీసుకొచ్చి ఇస్తే తల్లిగా ఆ గురుపత్ని వడ్డిస్తుంది ఆ గురుపత్ని పెట్టినటువంటి అన్నం తిని 365 రోజులు సంవత్సరంలో చెయ్యవలసిన పని ఏమిటి అంటే అత్యంత శ్రద్ధాభక్తులతో గురువుగారి దగ్గర కూర్చుని విద్యాభ్యాసం చేయడమే ఆ బ్రహ్మచారిగా ఉన్నప్పుడు ఏ విద్యాభ్యాసం చేశాడో ఏ విద్యని సముపార్జించాడో అదే అతనికి జీవితాంతం కూడా అతని అభ్యున్నతి కొరకు కర్మానుష్ఠానమునకు ప్రమాణంగా నిలబడుతుంది అందుకే బ్రహ్మచారికి ఇంకా ఇతర కర్తవ్యములు యథార్థమునకు లేవు అతని ప్రధాన కర్తవ్యం ఏమిటి అంటే విద్యని సముపార్జించుట ఒక్కటే అథవా ఆ విద్య సముపార్జించడానికి బుద్ధి నిలబడడం కోసం అన్ని వేళలా భగవంతుని యొక్క అనుగ్రహం బుద్ధియందు ప్రచోదనం కావడం కోసం
ఆయన చెయ్యవలసింది ఒక్క సంధ్యావందనం చేస్తాడు, గాయత్రీ మంత్రానుష్ఠానం చేస్తాడు, ఆ జపం చేసి సమిధాదానం చేస్తాడు. గురువుగారి యొక్క అగ్నిహోత్రంలోకి లేదా తండ్రి గారి అగ్నిహోత్రంలోకి సమిధని ప్రదానం చేస్తాడు. అందుకే బ్రహ్మచారికి అంతగా ధన సంబంధమైనటువంటి విషయంతో ముడిపడేటటువంటి అవసరం ఉండదు. వానప్రస్థు అన్నీ విడిచిపెట్టి ఈ సంసారంలో ఇంతకాలం ఉన్నాను, ఇంత లంపటం అనుభవించాను, ఏదో భార్యని పొందాను, బిడ్డల్ని పొందాను, ఓ ఇల్లు కట్టాను, ఇన్ని సుఖాలు అనుభవించాను, ఈ సుఖాలన్నీ సుఖాలు కావు, ఇవాళ సుఖం అని అనుభవించింది రేపు దుఃఖంలా అనిపిస్తుంది. కాబట్టి ఇవి కాదు సుఖాలు. ఏది శాశ్వతమైన సుఖము అంటే అంబుజోదర దివ్యపాదారవింద చింతనామృతపాన విశేషమత్త చిత్తమీరీతి ఇతర విషయంబు చెరమీర్చు వినుత గుణశీల మాటలు వేయునేలా అంటాడు ప్రహ్లాదుడు. అలా ఎప్పుడూ భగవంతుని యందు మాత్రమే చిత్తముంచుకోగలిగినటువంటి ప్రశాంత స్థితి కావాలి. ఇతరమైనటువంటి ఒత్తిళ్ళు, ఇతరమైన విషయాలతో నాకు సంపర్కం వద్దు అనుకుంటే ఆ సంసారాన్ని విడిచిపెట్టి భార్యని తీసుకుని అరణ్యంలో ప్రవేశిస్తాడు. పూర్వకాలం వెళ్ళినటువంటి పరిస్థితిని నేను ఉటంకిస్తున్నాను. అరణ్యంలో ప్రవేశించి భార్యతో కలిసి ఏదో దొరికిన పదార్థాన్ని స్వీకరిస్తూ చిత్తాన్ని ఇద్దరూ కూడా భగవంతుని ఎందే ఉంచుకుంటారు. అందుకే వానప్రస్థంలో ఐశ్వర్య సంబంధమైనటువంటి విషయం ఎక్కువ ఉండదు. ఇక చిట్ట చివరిది సన్యాసాశ్రమం. సన్యాసాశ్రమం అత్యంత ఉత్కృష్టమైన ఆశ్రమం, అందరూ ఆశ్రయించగలిగినది కాదు. జ్ఞానము విపరీతంగా పొందాలనేటటువంటి కుతూహలం కలిగితే, జ్ఞానము పొందాలనేటటువంటి కుతూహలము విపరీతమైతే, అన్నిటినీ విడిచిపెట్టేసి కేవలము భగవంతుని యందు మాత్రమే మనసు పెట్టుకుని అన్నిటినీ విడిచిపెట్టేస్తే చిట్ట చివరికి అగ్నిహోత్రంతో సంబంధాన్ని కూడా విడిచిపెట్టేస్తాడు. అందుకే సన్యాసాశ్రమంలో ఉన్నటువంటి వ్యక్తి తన అన్నాన్ని తాను వండుకోడు, అగ్ని సంబంధం ఉండదు కనుక. ఆయన భిక్షాన్నమే స్వీకరిస్తాడు. ఆకలి వేస్తే శరీరానికి అది కూడా ఒక రకమైనటువంటి రుగ్మత అని భావన చేసి కొన్ని ఇళ్ల ముందుకొచ్చి భిక్షాన్నాన్ని అడిగి స్వీకరిస్తాడు. అగ్నిహోత్రంతో సంబంధం ఉండదు, ఉండదు కనుక చిట్ట చివర శరీరం విడిచిపెట్టేసిన తరువాత కూడా శరీరానికి అగ్ని సంస్కారం చేయరు. భూమిలో ఉంచి సమాధి నిర్మాణం చేసి పైన శివలింగం పెడితే అధిష్టానం అంటారు, తులసి చెట్టు ఉంచితే బృందావనం అంటారు. అందుకని సన్యాసికి ధనంతో అసలు సంబంధమే లేదు. డబ్బుని ముట్టుకునేటటువంటి అవసరము ఉండకూడనటువంటి ఆశ్రమం సన్యాసాశ్రమం. ఇక డబ్బు అత్యంత అవసరమైనటువంటి ఆశ్రమం ఒక్క గృహస్థాశ్రమం. డబ్బుతో ఇంత అవసరం ఉంది కాబట్టి గృహస్థాశ్రమం ఏమైనా తక్కువ అని అనుకుందామా? అంటే రామాయణంలో రామచంద్రమూర్తి ఒక మాట అంటాడు, బ్రహ్మచర్యము, గృహస్థాశ్రమము, వానప్రస్థము, సన్యాసము, ఈ నాలుగు ఆశ్రమాలలోకి అత్యంత ఉత్కృష్టమైన ఆశ్రమము, అత్యంత శక్తివంతమైన ఆశ్రమం ఏది అంటే గృహస్థాశ్రమమే. నేనంటలేదు ఈ మాట, రామాయణంలో రామచంద్రమూర్తి చెప్పిన తీర్పు. ఎందుచేత అంటే బ్రహ్మచారి గృహస్థు మీద ఆధారపడతాడు. బ్రహ్మచారికి అన్నం కావాలి అంటే గృహస్థు ఇంటి ముందుకెళ్ళి భవతి భిక్షాం దేహి అంటాడు. శంకర భగవత్పాదులంతటి వారు బ్రహ్మచారిగా ఉన్నప్పుడు ఒక పేద బ్రాహ్మణి ఇంటి ముందుకు వెళ్ళి భవతి భిక్షాం దేహి అన్నారు. కాబట్టి భిక్షాన్నం ఎక్కడ దొరుకుతుంది బ్రహ్మచారికి అంటే కేవలం గృహస్థు ఇంట్లో దొరుకుతుంది. ఇక వానప్రస్థు గృహస్థాశ్రమంలో ఉండే వైరాగ్యాన్ని పొంది వానప్రస్థానికి వెళ్ళాడు. ఇక సన్యాసి తన యొక్క ఆహారం కోసం గృహస్థును ఆశ్రయిస్తాడు. గృహస్థు ఇంటి ముందుకొచ్చి భవతి భిక్షాం దేహి అంటే గృహస్థు వేసినటువంటి భిక్షాన్నం ఏదున్నదో దాన్నే సన్యాసి కూడా స్వీకరించి శరీరం తనంత తాను పడిపోయే పర్యంతం ఆ శరీరాన్ని పోషించడానికి గృహస్థుని ఆధారం చేసుకుంటాడు. మిగిలినటువంటి సమస్త భూతకోటి గృహస్థును ఆధారం చేసుకుంటుంది. ఇంట్లో ఓ బల్లి ఉంటుంది, ఇంట్లో తిరిగేటటువంటి ఒక కుక్క ఉంటుంది, వీధిలో తిరిగేటటువంటి ప్రాణులుంటాయి, బలిభుక్కులుంటాయి, కాకుల్లాంటివి, వీటన్నిటికీ ఆహారం ఎక్కడి నుంచి వస్తుంది? కేవలము గృహస్థు వలన వస్తుంది. గృహస్థు పంచయజ్ఞములు చేస్తాడు, పితృదేవతల్ని ఉద్దేశించి తద్దినం మొదలైనటువంటివి పెడతాడు, అలాగే ఇంటికొచ్చినటువంటి అతిథుల్ని పోషిస్తాడు, అలాగే
తాను తన పిల్లల్ని కర్తవ్యతా దృష్టితో పెంచి పెద్ద చేసి విద్యాబుద్ధులు చెప్పించి వాళ్ళకు ఒక యోగ్యమైనటువంటి ఆశ్రమాన్ని కల్పిస్తాడు. వాళ్ళు జీవితంలో ఊంచుకునేటటువంటి స్థితిని కల్పిస్తాడు. అలాగే ఆయన తన యొక్క ఆశ్రమ పరంగా నిర్వహించవలసిన కర్తవ్యాలు ఎన్నో ఉంటాయి. ఒక యజ్ఞం జరుగుతోంది, ఆ యజ్ఞం జరుగుతోంది అంటే యాజమాన్యంలో తాను ద్రవ్యాన్ని వెచ్చించి యజమానిగా కూర్చోవడానికి భార్యతో కలిసి ఎవరు కూర్చుంటారు అంటే గృహస్థే కూర్చుంటాడు. బ్రహ్మచారికి యాజమాన్యం లేదు, వానప్రస్థు రాడు, సన్యాసికి అసలు దానికి సంబంధించినటువంటి అవసరమే లేదు. ఇక ఎవరికి అవసరం? ఒక్క గృహస్థుకే. గృహస్థు భార్యతో కలిసి యాజమాన్యం స్వీకరించి యజమానిగా కూర్చొని యజ్ఞం చేస్తే ఆ యజ్ఞము చేత ప్రీతి చెందినటువంటి దేవతలు వర్షం కురిపిస్తే ఆ వర్షము వలన మనందరం కూడా బ్రతుకుతున్నాం. మనందరం అంటే సమస్త భూతకోటి. కేవలము రెండు కాళ్ళున్న వాళ్ళు కారు. శం ద్విపదే శం చతుష్పదే అంటారు. రెండు కాళ్ళున్న ప్రాణులు, నాలుగు కాళ్ళున్నటువంటి ప్రాణులు, చెట్లు, కీటకములు ఇవన్నీ కూడా ఎవరి వలన బ్రతుకుతాయి అంటే ఒక్క గృహస్థు వలన బ్రతుకుతున్నాయి. అందుకే గృహస్థాశ్రమం అత్యంత ప్రధానమైనటువంటి ఆశ్రమం. గృహస్థాశ్రమంలో లేకపోతే మూడు రకములైనటువంటి రుణములు తీరవు. అసలు పితృరుణం తీరాలి అంటే గృహస్థాశ్రమమే దానికి ఆలంబనం. గృహస్థాశ్రమంలోకి ప్రవేశించి ధర్మపత్నిని స్వీకరించి తన కామాన్ని ధర్మంతో ముడివేసి తన తేజస్సుని ఆమె యందు నిక్షేపించిన కారణం చేత కలిగినటువంటి కుమారుడి వలన తనకి పితృరుణం తీరుతుంది. అందుకే కుమారుడు కలిగితే కట్టుకున్న బట్టలతోటే కొంచెం ఎత్తైనటువంటి ప్రదేశంలోంచి నీళ్లలోకి దూకుతారు. ఆ నీళ్ళు ఇలా పైకి ఎగిరితే ఆ నీటిని చూసి పితృదేవతలు రుణం నుంచి విముక్తుణ్ణి చేస్తారు. కాబట్టి పితృరుణం తీరాలన్నా గృహస్థాశ్రమమే ఆలంబనం. దేవతారుణం తీరాలి, దేవతల యొక్క రుణం తీరాలి అంటే రామాయణ భారత భాగవతాది గ్రంథములు చదువుకోవాలి. వాళ్ళు మనిషి జన్మ పండడానికి వీలైనటువంటి రీతిలో వేదములలో చెప్పబడినటువంటి విషయాన్ని భూతద్దంలో పెట్టి చూపించి మనకందరికీ అర్థమయ్యేటటువంటి రీతిలో సర్గశ్చ ప్రతిసర్గశ్చ వంశో మన్వంతరాణి చ వంశానుచరితం చైవ పురాణం పంచలక్షణం అంటారు. ఐదు లక్షణములతో కూడుకున్నదై మనిషి జీవితం ఎంత ధార్మికంగా ఉండాలో నిర్ధారించడం కోసమని పౌరాణిక వాంగ్మయాన్ని మనకిచ్చారు. అటువంటి ఋషుల యొక్క రుణం తీరాలి అంటే ప్రతిరోజు దేవతార్చన జరగాలి. దేవతార్చన అంటే గృహదేవతలను ఉంటారు, ప్రతి ఇంట్లో దేవతలు ఉంటారు. ఆ దేవతలు పస్తు ఉండకూడదు, వారు ఉపవాసం ఉండకూడదు. ఆ దేవతలకి నైవేద్యం జరగాలి అన్నా, దేవతలకి ఆరాధన జరగాలి అన్నా గృహస్థాశ్రమం అవసరం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. ఋషి రుణం, దేవతారుణం, అలాగే పితృరుణం, ఈ మూడు రుణములు తీరడానికి యోగ్యమైనటువంటి ఆశ్రమం ఏది అంటే ఒక్క గృహస్థాశ్రమమే. ఈటీవీ ప్రేక్షకులు నమస్కారం. ట్రిపుల్ఎక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో శుభ నక్షత్ర వంశానికి స్వాగతం. శుభ నక్షత్రం అనేటటువంటి పదానికి తగిన విధంగా ఈ రోజున అన్ని అంశాలు సమకూరిని. తిథి, వార, నక్షత్రం అద్భుతంగా ఉన్నాయి. సోమవారం ఏకాదశి మృగశీర్ష నక్షత్రం ఈశ్వరారాధనకి, కార్యసిద్ధికి ఎంతగానో ఉపకరించేటటువంటి సన్నివేశం. ఐశ్వర్యం ఈశ్వరాధిచ్చేత్. పరమేశ్వరుణ్ణి ఈ రోజున ఆరాధన చేసినట్లయితే సమస్తమైన ఫలితాలు వస్తాయి. 11 ప్రదక్షిణాలు చేసినా చాలు, లేదా ఏ నామాన్నైనా సరే తీసుకొని 11 సార్లు ఏకాదశి నాడు అనుకుంటే అందులో మనోభీష్టాలని ప్రసాదించేటటువంటి చంద్రుడికి ఇష్టమైన నక్షత్రాల్లో మృగశిర నక్షత్రం ఉంటుంది. మనోభీష్టాలు నెరవేరుతాయి. అందులో సోమవారం సా ఉమా అమ్మవారితో కూడి ఉన్నటువంటి శక్తితో కూడి ఉన్న పరమేశ్వరుడు. ఏ కార్యాన్ని ప్రారంభించండి, వ్యాపార, ఉద్యోగ, వృత్తి, వ్యవసాయపూర్వకమైన ఏ పనైనా సరే జయం జయం జయం. రేపటి తిథి వారాలని పరిశీలన చేసినట్లయితే ద్వాదశి మంగళవారం ఆరుద్రా నక్షత్రం హర్షణ యోగం. ఈ హర్షణ, ఆరుద్ర, ద్వాదశి, మంగళవారం మిశ్రమాత్మకమైన ఫలితాలు. అందులో బహుళపక్షం ఆషాఢమాసం. ఇలాంటి సందర్భంలో మనం విష్ణుదేవత ఆరాధన చేయటం చాలా మంచిది. ఆరుద్ర నక్షత్రం ఉన్నది కనుక శివాష్టోత్రం కానీ శివ సహస్రనామాన్ని కానీ చదువుకున్నట్టయితే ఆరోగ్యప్రదము. పనుల్లో
వేగం మందగిస్తుంది. శ్రద్ధాపూర్వకంగా ఆలోచించాలి, ఒకటికి రెండు సార్లు చేయాలి, వాగ్వాదాలకి దూరంగా ఉండాలి, ప్రయాణాల్లో జాగ్రత్త తీసుకోవాలి, శ్రద్ధతో ప్రయాణం చేయాలి, ఏకాగ్రత చాలా అవసరం. రుణ సంబంధమైన అలాగే కుజదోష నివారణ సంబంధమైన ప్రక్రియలు చేపట్టినట్టయితే మంచి జరుగుతుంది. వివాహం కాని వారికి కుజ ఆరాధన ఇలాంటి సందర్భంలో రుద్ర నక్షత్రంలో కుజవారం నాడు సుబ్రహ్మణ్య ఆరాధన కార్తికేయుడి అనుగ్రహాన్ని ప్రసాదిస్తుంది. పేరులో పెన్నిధి అంశానికి స్వాగతం. గోసా శీసు శతభిష సకారం ప్రారంభమవుతోంది. గస దచలాస్తు ఉత్తరే అవకహడ చక్రంలో నాలుగవ పాదం గస దచలాస్తు ఉత్తరే, దీంట్లో ఉన్నాం. గకారంతో ఉత్తర దిగ్భాగం ప్రారంభమవుతుంది. ఉత్తర దిక్కు బలం కలిగిన వాళ్లే ఉంటారు. గస ద చ ల, ఇందులో సకారం సరస్వతి బీజం ప్రధానంగా, సంధ్యా బీజం, సంధ్యోపాసనా బీజం, సావిత్రీం తర్పయామి, సరస్వతీం తర్పయామి, నిమృజీం తర్పయామి. ఈ సకారంలో ఏ అక్షరమైతే భాసిల్లుతోందో అది మహాసరస్వతి కటాక్షాన్ని ఇస్తోంది. సారస్వత శక్తులన్నీ ఇమిడీకృతమై ఉన్నాయి. నిధి సారస్వత నిధి కుంభావ సరస్వతి. సకారంతో ఏ పేరు మొదలైనా ప్రధానంగా సరిత, సరస్వతి, సంగమేశ్వర్, సంధ్య, సంపత్, ఇలా సకారంతో మొదలయ్యేటటువంటి ఏ నామైనా సరే అది సరస్వతి కటాక్షాన్ని ప్రత్యక్షంగా ఇస్తుంది. అందులో శతభిష నక్షత్రం, శతభిష క్షతంతారాహ, ఏ నక్షత్రానికి లేనటువంటి శక్తి, నూరు రెట్లు ఇవ్వగలిగినటువంటి శక్తి, వరుణదేవత అనుగ్రహాన్ని ప్రసాదించేటటువంటి శక్తి ఈ శతభిష నక్షత్రంలో ఉన్నది. మహాసరస్వతి కటాక్షాన్ని ప్రసాదిస్తోంది. అదృష్టవారం శుక్రవారం, అదృష్టవారం గురువారం. శ్వేతవస్త్రధారులే సరస్వతిని ఆరాధన చేసిన, తెల్లని పుష్పాలతో అర్చించిన, బ్రహ్మోపాసన చేసిన, మంత్రోపాసన చేసిన, సంధ్యా ఉపాసన చేసిన, సంధ్యా సమయాల్లో అర్ఘ్యప్రదానం చేసి నమస్కారం చేసి సరస్వతి మంత్రాన్ని చదువుకున్న, పేరులో పెన్నిధి సరస్వతి కాబట్టి సకారంతో మొదలయ్యే వారికి సత్యము, జ్ఞానము, ఆనందము మూడు సిద్ధిస్తాయి. రేపటి పేరులో పెన్నిధి అంశంలో సి అక్షరంతో పేరు మొదలయ్యే వారి అదృష్ట భాగ్య సిద్ధిని పరిశీలించేద్దాం. ఈటీవీ ప్రేక్షకులకు నమస్కారం. త్రిబులెక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో శుభయోగం శీర్షికకి స్వాగతం. ఈ శీర్షికన సమస్య పరిహారం అనే అంశంలో దైనందిన జీవితంలో మకర రాశిలో జన్మించిన వాళ్ళు ఎవరైనా సరే వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో సంభవించే సమస్యల నుంచి సులభంగా బయటపడటానికి ఎటువంటి విధి విధానాలను పాటించాలో పరిశీలిద్దాం. మకర రాశిలో జన్మించిన విద్యార్థులు విద్యలలో విశేషంగా రాణించటానికి, పోటీ పరీక్షలలో అత్యున్నత స్థాయిలో రాణించటానికి, మానసికంగా ఏకాగ్రతను పెంపొందింపజేసుకోవటానికి సరస్వతీదేవిని తెల్లటి పుష్పాలతో పూజిస్తూ తెల్లటి బెల్లాన్ని సరస్వతీదేవికి నివేదించి దాన్ని ప్రసాదంగా స్వీకరించాలి. ఇలా చేస్తే విద్యార్థులు విద్యలలో విశేషంగా రాణించవచ్చు. అలాగే మకర రాశిలో జన్మించిన వాళ్ళు ఎవరైనా సరే తరచుగా ధన మార్గానికి ఆటంకాలు, అవరోధాలు ఎక్కువవుతూ ఉన్నట్లయితే అటువంటి పరిస్థితుల్లో ధన ఆదాయానికి సంభవించినటువంటి ఆటంకాలను తొలగింపజేసుకోవటానికి మంగళవారం నాడు ఒక రావి ఆకును తీసుకుని దానిమీద సింధూరంతో శ్రీరామ అని వ్రాసి ఆంజనేయ స్వామివారి విగ్రహం పాదాల చెంత ఉంచాలి. ఇలా చేస్తే ధనపరమైన ఇబ్బందుల నుంచి సులభంగా బయటపడవచ్చు. అదేవిధంగా మకర రాశిలో జన్మించిన వాళ్ళు ఎవరైనా సరే ఆకస్మికంగా అనుకోకుండా దైనందిన జీవితంలో సమస్యలు ఎదురైనప్పుడు ఆ సమస్యల నుంచి సులభంగా బయటపడటానికి గురువారం నాడు అరటి చెట్టు దగ్గరకు వెళ్ళి అరటి చెట్టు మొదట్లో ఆవు నెయ్యితో ఐదు ఒత్తులు వేసి దీపారాధన చేయాలి. ఇలా చేస్తే అనుకోకుండా వచ్చే సమస్యల నుంచి చాలా సులభంగా బయటపడవచ్చు. అదేవిధంగా ప్రతి పనిలో నిరుత్సాహం ఎక్కువగా ఉండటం, చేతన శక్తి తక్కువగా ఉండటం ఇటువంటి సమస్యలు ఉన్నట్లయితే మకర రాశిలో జన్మించిన వాళ్ళు మంగళవారం నాడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారిని ఎర్రటి పుష్పాలతో పూజిస్తూ ఓం గుహాయ నమః అని 11 సార్లు జపం చేసుకున్నట్లయితే నిరుత్సాహాన్ని తొలగింపజేసుకుని చైతన్య శక్తిని పెంపొందింపజేసుకోవచ్చు. అలాగే మకర రాశి వాళ్ళు ఎవరైనా తరచుగా రుణబాధలతో సతమతమైపోతూ ఉన్నట్లయితే
ఆ రుణ బాధల నుంచి సులభంగా బయటపడటానికి శనివారం నాడు మీ గృహంలో ధనం దాచుకునే ప్రాంతంలో నీలం రంగులో ఉన్నటువంటి ఒక వస్త్రాన్ని ఉంచండి. ఇలా చేసినట్లయితే రుణ బాధల నుంచి చాలా సులభంగా బయటపడవచ్చు. దాంపత్య జీవితంలో విభేదాభిప్రాయాలు, కుటుంబంలో సభ్యుల మధ్య అనుకూలత లేకపోవటం, ఇటువంటి సమస్యలు ఎక్కువగా ఉన్నట్లయితే మకర రాశిలో జన్మించిన వాళ్ళు సోమవారం నాడు శివలింగానికి పచ్చి పాలలో తేనె కలిపి అభిషేకం చేయాలి. ఆ తర్వాత బెల్లం కలిపినటువంటి అన్నాన్ని కాకులకు ఆహారంగా వేయాలి. ఇలా చేస్తే దాంపత్యంలో అనుకూలత పెంపొందింపజేసుకోవటానికి, కుటుంబ సభ్యుల మధ్య విభేదాభిప్రాయాలను తొలగింపజేసుకోవటానికి ఆస్కారం ఎంతగానో ఉంది. అదేవిధంగా మకర రాశి వాళ్ళు మానసిక అశాంతి, ఒత్తిడి, అనారోగ్య సమస్యలతో సతమతమైపోతూ ఉన్నట్లయితే ఆ సమస్యలన్నిటి నుంచి సులభంగా బయటపడటానికి, ప్రశాంతతను పొందటానికి, ఆరోగ్యాన్ని సిద్ధింపజేసుకోవటానికి వరుసగా 7 శనివారాలు నల్ల మినుములు బెల్లంతో కలిపి పొడి చేసి ఉండలుగా తయారు చేసి జలచరాలకు ఆహారంగా వేయాలి. ఇలా చేస్తే మానసిక ప్రశాంతత, ఆరోగ్యం కలుగుతుంది. అదేవిధంగా ఉద్యోగం కోసం ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా స్థిరమైన జీవనోపాధి లేక ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నట్లయితే శనివారం నాడు పటిక ముక్కను తీసుకొని ఆ పటిక ముక్కను తల చుట్టూ 7 తిప్పి దాన్ని పెదం మీద వేడి చేసి ఎక్కడైనా ప్రవహిస్తున్నటువంటి నీళ్లలో కానీ లేదా చెట్టు మొదట్లో కానీ విసిరేయాలి. ఇలా చేస్తే స్థిరమైనటువంటి జీవనోపాధిని పొందటానికి ఆస్కారం ఎక్కువగా ఉంది. అదేవిధంగా వ్యాపార రంగంలో నష్టాలు ఎక్కువగా వస్తూ ఉన్నట్లయితే మకర రాశిలో జన్మించిన వాళ్ళు వెంకటేశ్వర స్వామి వారిని శనివారం నాడు తులసి దళాలతో పూజించి స్వామికి చక్కెర పొంగల్ నివేదించి దాన్ని ప్రసాదంగా స్వీకరించాలి. అదేవిధంగా మకర రాశి వాళ్ళు ఎన్ని ప్రయత్నాలు చేసినా వివాహం ఆలస్యమవుతున్నటువంటి తరుణంలో సత్వరమే వివాహ ప్రాప్తిని సిద్ధింపజేసుకోవటానికి ప్రతిరోజు భోజనానికి ముందు ఆవుకి కొద్దిగా గ్రాసం తినిపించాలి. ఆవుకి ఏదైనా ఆహారం తినిపిస్తే వివాహ ప్రయత్నాల్లో విజయాన్ని చాలా సులభంగా పొందవచ్చు. అలాగే మకర రాశి వాళ్ళు పనులలో తరచుగా ఆలస్యం అవుతూ ఉండటం, కోర్టు వ్యవహారాల్లో ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా ఎప్పుడు అపజయాలు ఎదురవటం, ఇటువంటి సమస్యలతో సతమతమైపోతూ ఉన్నట్లయితే మంగళవారం నాడు రొట్టె ముక్కల మీద ఆవ నూనెను రాసి కుక్కలకు ఆహారంగా వేయాలి. ఇలా చేసినట్లయితే పనులలో ఆలస్యాన్ని తొలగింపజేసుకోవటానికి, కోర్టు వ్యవహారాల్లో విజయాన్ని సిద్ధింపజేసుకోవటానికి ఆస్కారం ఎంతగానో ఉంది. రేపటి శుభమస్తు కార్యక్రమంలో శుభయోగం శీర్షికన దైనందిన జీవితంలో దృష్టి దోషాన్ని నివారింపజేసుకుని వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో విశేషంగా రాణించడానికి ఎటువంటి ప్రక్రియలను పాటించాలో పరిశీలిద్దాం. XXX డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. వాస్తుశాస్త్రరీత్యా గ్రహాల యొక్క ప్రభావరీత్యా అభివృద్ధి పదంలోకి ఆ ఇంట్లో అందరూ పయనింపజేసుకోవడానికి వారి వారి గ్రహచార రీత్యా అనేక అనేక నియమబద్ధమైనటువంటి విశేషాంశాలని పాటించాల్సిన పరిస్థితి ఎంతైనా ఉంది. ఎందుకంటే జ్యోతిషశాస్త్రం, వాస్తుశాస్త్రం, దైవబలం ఈ మూడు కూడాను ఎప్పుడూ ఒకే రీతిలో అలా గృహంపై తమ యొక్క దివ్యవంతమైనటువంటి తత్వాల్ని ప్రసరింపచేస్తూ ఉంటాయి. కాబట్టి గ్రహాల గతులు సరిగా లేనప్పుడు, అభివృద్ధి పదంలో అనేక ఆటంకాలు ఏర్పడుతున్నప్పుడు వాటికి సంబంధించినటువంటి విశేషాంశ పూజలు దైవబలరీత్యా గృహంలో గనక పాటించినట్లయితే అభివృద్ధి పదంలోకి పయనించడానికి వాస్తు పురుషుడు కూడాను సహకరిస్తాడు సుమా అనేటువంటిది ఇక్కడ మనం గ్రహించవలసిన ముఖ్య విషయం. అందుచేత శుక్రవారం శుక్రగ్రహానికి సంబంధించినటువంటి విశేషాంశంగా మనకు శాస్త్రాల్లో చెప్పారు. శుక్రవారము పొద్దు నిద్రపోవద్దు అన్నారు. శుక్రవారం అనగానే లక్ష్మీ కటాక్ష సిద్ధి కనిపిస్తుంది. ప్రతి గృహంలో కావాల్సింది ఏమిటి? ఆర్థిక స్తోమత. ఆర్థిక పరమైన చిక్కులు లేకుండా ఏ గృహం ఉంటుందో ఆ గృహంలో అందరూ కూడాను సుఖ సంపదలతో తులతూగటానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది కదా. మరి అంతేకాకుండా ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తి స్వరూపిణి అయినటువంటి ఆ లలితాంబిక దుర్గాదేవి యొక్క అనుగ్రహం కూడా ఈ శుక్రగ్రహ
తత్వానికి నిదర్శనంగా మనకు శాస్త్రాల్లో చెప్పారు. శుక్రగ్రహం చక్కగా మనకు వెలుగు రేఖల్ని ప్రసాదింపజేయాలి అంటే ఇంటి ఇల్లాలు ఉదయం సాయం సంధ్యా సమయంలో పూజామందిరంలో ప్రతినిత్యం కూడా దీపారాధన చేయాలి. దీపం జ్యోతి పరబ్రహ్మం దీపం సర్వతమోహరం దీపేన సాధ్యతే సర్వం దీపలక్ష్మీ నమోస్తుతే. ఆ దీపకాంతి మీ గృహంలో సిరుల తత్వాన్ని ప్రసరింపచేస్తుంది. కాబట్టే ప్రతి ఇంటి ఇల్లాలు ఉదయ సాయం సంధ్యా సమయాలలో దీపారాధన చేసి తీరాలి. అది శుక్రగ్రహానికి కూడా ఉపయుక్తంగా ఉంటుంది అని శాస్త్రం. అంతేకాకుండా సుగంధ భరితమైనటువంటి ద్రవ్యాలు ఉపయోగించడం అంటే భగవంతుడు శరీరాన్ని ప్రసాదించాడు, ఈ శరీరానికి అనువైనటువంటి వస్త్రధారణ చక్కగా చేసుకోవాలి. భగవంతుని ఆరాధనలో కూడాను సుగంధ పరిమళ ద్రవ్యాలతో ఆరాధన చేయటం, ఇవన్నీ శుక్రగ్రహానికి సంబంధించినవి కానీ మనకు శాస్త్రాల్లో చెప్పారు. ప్రతినిత్యం అగరబొత్తులు వెలిగించడం సుగంధ భరితమైనటువంటివి. ఈ అగరబొత్తుల్ని ఆ భగవంతుని చింతన వెలిగించినప్పుడు చక్కటి సుగంధ పరిమళ వాసన వస్తుంది, ఇళ్ళంతా కూడా వస్తుంది. అక్కడ గ్రహం శుక్రగ్రహం తోడై ఉంటుంది అన్నమాట. అలాగే ఏదైనా కళ్యాణం ఏమైనా సరే వేడుకలు జరిగేటప్పుడు చక్కగా పన్నీరు, ఆ పన్నీరులో కొద్దిగా సెంటు వేసి అలా చల్లేటువంటి సాంప్రదాయం మనకు కనిపిస్తుంది. అందరి నెత్తినా కూడా అలా పన్నీరు బుడ్డిలో ఆ పన్నీరు వేసి చల్లుతారే. ఎందుకని చల్లుతారు అంటే శుక్రగ్రహ ప్రభావ తత్వరీత్యా మానసిక ఉల్లాసంతో అందరూ ఆనందంగా ఉండాలి సుమా. గృహంలో నివసించేవారు అందరూ అందరి మనసులు కూడాను మానవతా పరిమళాలు విరజిల్లాలి అనేటువంటి తత్వచింతనతో చేసే ప్రక్రియలు ఇవన్నీ. ఆకర్షణ వృద్ధి చేసుకోవటం శుక్రగ్రహ తత్వానికి నిదర్శనం. ఆకర్షణ లేకుండా ఏది జరగదు కదా. చక్కటి వాతావరణం, చక్కటి పూలు పరిమళాలు, మీ గృహం చుట్టూతా కూడాను అందమైనటువంటి గార్డెన్, ఆ గార్డెన్లో రకరకాలైనటువంటి పూల మొక్కలు, ఆ పూల మొక్కలకు పూలు వికసింపచేస్తే వాటిపైన తుమ్మెదలు అలా జుంకారనాదం చేస్తూ అలా వాలిన తత్వచింతన, ఇవన్నీ కూడా శుక్రగ్రహానికి సంబంధించినవే. అందుచేతనే గృహం కట్టుకోగానే సరిపోదు, గృహ ప్రాంగణం విశాలంగా ఉండాలి. ఆ విశాలంగా ఉన్న ప్రాంగణంలో చక్కటి పూల చెట్లు నాటండి. వివిధ రకాలైన పూల మొక్కల పెంపకం వలన మీకు శుక్రగ్రహ ప్రాప్తి, చక్కగా ఇంటిని రక్షిస్తూ ఉంటుంది సుమా అని చెప్పేసి మనకు వాస్తు శాస్త్రరీత్యా కూడా శుక్రగ్రహానికి ఉన్నటువంటి అవినాభావ సంబంధ తత్వాన్ని చాలా చక్కగా మనకు శాస్త్రవేత్తలు తెలియజేశారు కదా. మరి శుక్రగ్రహం గనక అరిష్ట స్థానంలో గనక ఉన్నట్లయితే ఆ అరిష్ట నివారణ కోసం ఏం చేయాలి? మనం చక్కెర పిండి కలిపినటువంటి రొట్టెను తెల్లని ఆవుకు తినిపించాలి ప్రతి శుక్రవారం కూడా. ప్రతి శుక్రవారం కూడాను మీరు స్నానం చేసే నీటిలో కొద్దిగా స్ఫటికం ముక్కలు చిన్న చిన్నవి వేసి స్నానం ఆచరించి చూడండి. శుక్రగ్రహం అనుగ్రహాన్ని ప్రసాదింపచేస్తుంది. మీకు వీలైతే పెరుగు ఉంటుంది కదా, ఆ పెరుగు తీసుకొని బొట్టుగా పెట్టి దానిపైన కుంకం పెట్టి చూడండి, చక్కటి యోగం పడుతుంది శుక్రగ్రహరీత్య. నేటి వాస్తు సందేహాన్ని గనక పరిశీలన చేసినట్లయితే గృహంలో శుక్రగ్రహ తత్వరీత్యా విశిష్టవంతమైనటువంటి అభివృద్ధి పథంలోకి పయనించడానికి పాటించవలసిన నియమం ఏమిటి అన్నది ప్రశ్న. శుక్రగ్రహ ప్రభావ తత్వం చక్కగా విరాజిల్లింపచేసుకోవడానికి
మీ గృహానికి సాయం సంధ్యా సమయంలో సువాసినచ్చిత ప్రీతాతత్వంలో విరాజిల్లేటువంటి ముత్తైదువును పిలిపించి ఆమెకు గంధం పసుపు చక్కటి సుగంధ పరిమళ ద్రవ్యాలు అలంకరింపచేసి తమలపాకులో సుగంధభరితమైనటువంటి పూలతో కూడిన దక్షిణ తాంబూలంగా గనక ఇచ్చినట్లయితే చక్కటి యోగవంతమైన శుక్రగ్రహ అనుకూలత సిద్ధిస్తుంది. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలో తెలుసుకుందామా. మరి సర్వే జనా సుఖినో భవంతు.